జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది రెండు వేర్వేరు ప్రాంతాల్లో సైనికులు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు మృతుల్లో ఉగ్రవాద సంస్థ అన్సార్ గజ్వుతల్ హింద్ చీఫ్ ఇంతియాజ్ అహ్మద్ షాతో సహా ఏడుగురు ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా దళాలు వెల్లడించాయి గురువారం రాత్రి షోపియన్ జిల్లాలో ఉగ్రవాదులు సైనికులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమవ్వగా నలుగురు సైనికులు గాయపడ్డారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు పెల్లడించారు దీంతో పాటు శుక్రవారం ఉదయం పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతం నౌబాగ్ వద్ద భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పోలీసులు తెలిపారు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఆ రెండు జిల్లాల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది